ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరగబోయే ఘడియలు సమీపించాయా? క్యాపిటల్పై మరికొన్ని గంటల్లో పూర్తిస్థాయి క్లారిటీ రాబోతోందా? ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుండటంతో అన్ని వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి కనిపిస్తోంది. సీఎం జగన్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ అవుతోంది. రైతులు, వివిధ పార్టీలు ఆందోళనలు చేస్తున్న తరుణంలో మంత్రివర్గ సమావేశానికి అసాధారణ భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేబినెట్ భేటీలో 3 రాజధానులతో పాటు జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రధానంగా చర్చిస్తారు. ఆ నివేదికను ఆమోదించే అవకాశముంది. ఏ ప్రాంతంలో ఏమేమి ఏర్పాటు చేస్తారనే దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. నిపుణుల కమిటీ ఏం ఇచ్చిందో అంటే చూస్తే రేపు కేబినెట్ సమావేశం ఉంది, కేబినెట్ సమావేశం చర్చిస్తారు, చర్చించి రేపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. కానీ ఆ రిపోర్ట్లో ఆ రోజు మీకు పత్రికా సమావేశంలో చెప్పిన దాంట్లో అక్కడే అసెంబ్లీ ఉంటుంది. కానీ మా సమ్మర్ క్యాంప్ సమ్మర్ సెషన్స్ మాత్రం ఇక్కడ జరుగుతాయి, ఎండాకాల సమావేశాలు మాత్రమే విశాఖపట్నంలో జరుగుతాయని చెప్పారు, ఇక్కడ ఉండదని చెప్పారు. ఇంక దాంట్లో వచ్చింది ఒక సెక్రటరీ ఒకటే కదా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయే రోజులు అభివృద్ధికి ఏం నష్టం లేదు కదా. అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్లపై మంత్రివర్గంలో చర్చిస్తారు. రైతుల ఆందోళనలు, సీఆర్డీఏ వ్యవహారాలపైన చర్చ జరుగుతుంది. రైతులకు మంచి చేయాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు మంత్రి బొత్స చెప్పారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా చేస్తామని తెలిపారు ఆయన. ప్రాంతంలో ఏదైతే రైతులకి హామీలు ఉన్నాయో ప్రతి హామీని నెరవేరుస్తాం. ఎవరు ఏ విధమైన సందేహం అక్కడక్కర్లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధం ఉంది, వారి పట్ల సానుభూతి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి జయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. అక్కడ ఉన్న రైతులకి ఒక అపోహలు ఉన్నాయి, వాళ్ళ అపోహలకి వచ్చి ఏమి అపోహలు పడక్కర్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉన్న 5 కోట్ల జనాభాలను వాళ్ళు కూడా మా ప్రజలే. ముఖ్యంగా రైతుల అభిప్రాయాల సేకరణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సీఆర్డీఏలో ఐఏఎస్ అధికారులు కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి డబ్బులు తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చించే అవకాశముంది. కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటు, పంటలకు మద్దతు ధరపై చర్చించడంతో పాటు ఏపీఐఐసీ ద్వారా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలిపే వీలుంది. మరోవైపు కేబినెట్ భేటీకి పూర్తిగా సహకరించాలని మందడం గ్రామ ప్రజలు నిర్ణయించారు. మహాధర్నా వేదికను మందడం నుంచి ఉద్దండరాయుని పాలానికి మార్చబోతున్నారు.